పై సామూహిక లైంగిక దాడి ఇంటి వద్ద దింపుతామని ఎక్కించుకొని ఇంటర్ విద్యార్థిపై ఐదుగురు అమానుషం నిందితులపై కేసు నమోదు కారు సీజ్ బాధ్యులు ఎవరైనా సరే వదిలిపెట్టొద్దు హోం మంత్రి డీజీపీకి కేటీఆర్ సూచన గంటలోనే నిందితులను గుర్తించా వారిలో ఇద్దరు మేజర్లు ముగ్గురు మైనర్లు వెస్ట్ జోన్ డీజీపీ జోయల్ డేవిస్ వెల్లడి ఇక్కడ చాలా బాగా రాసిండబ్బా నమస్తే తెలంగాణ అన్న అసలు ఆ పిల్లలు ఎవరు అక్కడ పార్టీ కండక్ట్ చేసింది ఏంటి ఎఫ్ఐఆర్లో ఏమని కేసు పెట్టిండ్రు ఇవేవి రాయకుండా అమ్మో ఇక చూసినావా బాలిక మీద అగాయిచ్చమైతే కనీసం రాయలేదని పొట్టు పొట్టునే నన్ను తిడతా ఉంటారు ఎందుకు వచ్చింది అని గిడేడో మూల చిన్నగా అసలు కథ లేకుండా కోసరి కథ అయితే అబ్బా ఇక ఇక్కడ అసలు కథ ఆయన ఏం రాసుకున్నాడో చూడండి ఇది చాలా అవసరం అబ్బో రాష్ట్రానికి ఇలాంటి వార్తలు చాలా ముఖ్యమైనవి సౌత చూడండి ఎంపీలు ఏకగ్రీవం రాజ్యసభ సభ్యులుగా ధృవీకరణ పత్రాలను అందుకున్న దివికొండ దామోదర్ బండి పార్దసారది చిత్రంలో శాసనసభ వ్యవహార శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు అవు ఇదే చాలా ఇంపార్టెంట్ అన్నో ఇది ముందు ముందు రాసుకోవాలి మనం ఏమన్నీ ఉండాలన్నా ఒక పక్కన నుంచి ఇగో కారు దగ్ధం గింత చిన్న ప్లేస్ అని దాంట్లో సజీవ దహనం అయిపోయిన కుటుంబాలకి ప్రధాని నరేంద్ర మోదీ సార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మూడు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే గి వీళ్ళు హైదరాబాద్ వాసులే అయినప్పుడు మరి ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు కానీ దీని మీద స్పందించలేదు అసలు వీళ్ళ కుటుంబాలకు కనీసం సానుభూతో ఈ వార్తకు సంబంధించో నీకు హెడ్లైన్గా రాయాలని పీలే మనోలను పొగడ్డానికే నీ హెడ్లైన్స్ అన్నీ ఉంటాయి ఇంకొకటి కూడా రాసిండి చూడండి నాలుగు వేల కోట్ల రుణాలకు ఓకే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్రం ఫలించిన రాష్ట్ర ప్రయత్నాలు బాండ్ల విక్రయాలతో రుణాలు ఏం కష్టపడ్డదన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏం కష్టపడ్డది ఫలించడానికి వెనక్కి తగ్గి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ వేళ కొట్టాట చేస్తే పాపం వెనక్కి తగ్గింది వద్దులే అన్న ఈ వార్తలు ఇగో ఈయన చూడు కాలు మీద కాలేసుకున్నాడబ్బా టార్గెట్ టాప్ థర్టీ అట ప్రపంచ ఉత్తమ నగరాల జాబితాలో హైదరాబాదును చేరుస్తాం మస్తు ముచ్చట్లు చెప్పినాం వరదలు వచ్చినప్పుడు ఏం కాకుండా మేము చూసుకుంటాం మేము ఉన్నాం మేము విన్నాం జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందు వరద బాధితులు ఆదుకుంటాం వరదలు రాకుండా కట్టడి చేస్తాం నాళాలను రిపేర్ చేస్తాం ఇంటింటికి నీళ్లు సప్లై చేస్తాం కోట్ల కోట్లు జిహెచ్ఎంసీకి ఖర్చు పెడుతున్నాం ఇక ఒక లండను సింగపూరు మలేషియా లాగా మారుస్తాం మస్తు కథలు చెప్పిండు మళ్ళా నిన్నేం ముచ్చాడు చెప్పిండు ఇగో వరదలు రావనైతే గ్యారంటీ ఇవ్వలేనని నిన్న ముచ్చడు చెప్పిండు టాప్ థర్టీలో ఉంచుతాడట సార్ మంచిగా కూర్చొని ఏమన్నా అసలు ఈయన చెప్పే మాటలు ఏంటంటే పా నక్షత్రాలు ఎంత బాగా కనబడతాయి తెలుసా కానీ వాటిని అందుకోమంటే అయ్యో గప్పుడు కదా అసలు కష్టం కనబడేది సారు గింత నిన్న నమస్తే తెలంగాణ అన్న వరదలు ఒక్క సంవత్సరంలో ఆపడం నా వల్ల కాదు వరదలు వస్తే ఇండ్లలోకి నీళ్లు రావని నేను చెప్పలేను వరదలు రావని నేను చెప్పలేనని కేటీఆర్ సార్ గంతగనం మాట్లాడితే హైదరాబాదు టాప్ థర్టీలో ఉంచుతా అని చెప్పి మళ్ళీ మల్లికన్ను హెడ్లైన్ రాయడం ఏమన్నా ఏమన్నా సమంజసంగా ఉందా మేలి పండు చూడు మేడమై ఉండును పొట్ట చూడు పురుగులుండు గట్నే ఉంటుంది పైకి నిగ నిగల ఆడుకుంటూ ముచ్చట్లు చెప్తాడు కేటీఆర్ సార్ ఇప్పి చూస్తే శేష పని ఒక్కడి కూడా ఉండదు మొత్తం పురుగులే డొల్లాతనం ఎలక్షన్లు వస్తే నిరుద్యోగ గుర్తొస్తుంది గుర్తొస్తుంది అట్లాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అప్పుడు వరద బాధితుల సాయం గుర్తొస్తుంది ఇక డల్లాస్ గుర్తొస్తుంది ఇక హుస్సేన్ సాగర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళు అయిపోతాయి మస్తు కథలు చెప్తుంటాడు ఇక కాల్ మీద కాల్ వేసుకొని నా సావిరంగా ఇన్స్టాగ్రామ్లోనా ట్విట్టర్లో చూసినా అసలు ఇక దావూస్లో దిగిన ఫోటోలు ఒక సినిమా హీరో దిగి వచ్చినట్టు దిగి వచ్చిండు వచ్చి ఏం చేసిండు ఫలితం ఏంది దీని మీద స్పందించిండు ఈ బాలిక మీద జరిగిన లైంగిక దాడికి సంబంధించి గడుగుడు జౌత కేంద్ర మంత్రి దీని మీద యాక్షన్ ఎవరు హోంశాఖ మంత్రి దీని మీద యాక్షన్ తీసుకోవాలట ఇక పార్టీ ఏర్పాటు చేసిందే హోంశాఖ మంత్రి మినిస్టర్ అని అందరూ లబోదిబో అని సోషల్ మీడియాలో ముత్తుకుంటే దొంగ చేతికి పోయి తాళాలిస్తావా దోసుకొని బొమ్మను చెప్పడానికి